హాయ్ అండి, నేను మీ మధులికని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోదు. డూ కామెంట్, షేర్ అండ్ డూ లైక్ ఇట్. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుల్ని కాకుండా ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కిస్తున్నారు అంటే ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందా, లేకపోతే ఏమై ఉంటుంది? అతను ఒక రాజకీయ వ్యూహకర్త. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు సిటీలో 29 కాంటెస్ట్ చేస్తే ఆ రోజులు ఆయన 2 గెలిచాడు. 27 ఆ సీట్లు కావు, అంటే ఎంఐఎం కానీ లేదా ఇతర కాంగ్రెస్ కానీ వేరే టీడీపీ సీట్లు ఉండేవి మోస్ట్ ఆఫ్ ది చుట్టుపక్కలంతా టీడీపీ వాళ్ళు గెలిచారు అప్పుడు. సో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఆయన ఒక వ్యూహం ఆలోచించి వ్యూహంలో భాగంగా ఆ టీడీపీ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు సిటీలో. లేకపోతే అసలు ఇక్కడ ఈ స్థానాలనేవి వీళ్ళవే, ఎంఐఎం కాంగ్రెస్ బీజేపీ టీడీపీ స్థానాలు. ఇవి ఎంత ఉద్యమం జరిగితే కూడా సిటీ ఇంకా ఆ ఫోల్డ్లోకి రాలేదు, ఆ మూడ్లోకి రాలేదు, ఉద్యమం మూడ్లోకి రాలేదు. కాబట్టి ఆ వ్యూహం కింద ఆయన భాగంగా ఇప్పుడు పార్టీని విస్తరింపజేశాడు. మొన్న ఛాలెంజ్ చేసి 100 సీట్లు అయినప్పుడు ఆల్మోస్ట్ 100 తెచ్చుకున్నాడు కేటీఆర్ మొదటిసారి. ఇప్పుడు వాళ్ళు కూడా మాటలు ఎవరు నమ్మట్లేదు, ఇంత మోసగాళ్ళు వీళ్ళని తండ్రి కొడుకులు అని అర్థమైంది. కాబట్టి బీజేపీ ఎమర్జ్ అయింది, బీజేపీ ఎమర్జ్ అయ్యి ఆల్మోస్ట్ పుటాపుటి ఇద్దరికి సమానమైన సీట్లు వచ్చేయరు. సో ఇప్పుడు వాతావరణం మారింది, మెల్లమెల్లగా వాళ్ళకి అర్థమవుతుంది ప్రజలకు కూడా. ఓహో, ఇంత మాటలే గాలి మూటలే తప్ప ఇవి లాభం లేదు అసలు మూటలు కాదనే విషయం ప్రజలు అర్థం చేసుకొని మెల్లమెల్ల ఇతర పార్టీల వైపు చూస్తున్నారు వాళ్ళు. సో ఒక అట్మాస్ఫియర్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది అగేనెస్ట్ కేసీఆర్. కానీ కోదండరామ్ గారు కేసీఆర్తో పాటు సమానంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, కానీ కేసీఆర్కే మొత్తం క్రెడిట్ దక్కింది. అదేవిధంగా అదే కోదండరామ్ గారు రాజకీయ పార్టీని పెట్టినా తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు, కారణం ఏమై ఉంటుందండి? పాలిటిక్స్ వేరు. ఇప్పుడు ఆయన ప్రొఫెసరు, పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పుకునే ప్రొఫెసర్, ఇది నాట్ ఏ పాలిటీషియన్, రైట్? మేమందరం కూడా ఆయనతో సహకరించి ఇది ఒకటి లేపుదామని ప్రయత్నం చేశాం కదా. అన్ని పార్టీలు సక్సెస్ఫుల్ కావు కదా, ఈ పొలిటికల్ పార్టీస్ అనే కూడా చాలామంది ట్రై చేస్తారు. ఇంతకుముందు కేసీఆర్ అని అంటున్నాడు, దేవేంద్రగూడ పార్టీ పెట్టాడు ఏమైంది, విజయశాంతి పెట్టి ఏమైంది, నరేంద్ర పెట్టి ఏమైంది, దిలీప్ కుమార్ అల్లే, ఎందుకంటే నా పేరు ఉచ్చరించడానికి ఇష్టం లేదు కాబట్టి. నేను ఒక పార్టీ పెట్టినా కూడా ఆల్మోస్ట్ అన్సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేశాం కదా, నేనే గెలవలేదు, నాతో పాటు 20 సీట్లు ఇస్తే ఎవడు గెలవలేదు. ఇప్పుడు మనం పాలిటిక్స్ అనేవి ఒక కులం ఆధారంగా లేకపోతే ఒక వ్యక్తి ఇమేజ్ ఆధారంగా ఒక సినిమా యాక్టర్ ఆధారంగా నడవు. ఒకవేళ సినిమా యాక్టర్ ఆధారంగా నడిస్తే నా దిలీప్ కుమార్ అలయన్స్ పెడితే ఏంటి, పెట్టకుంటే ఏంటి? అతను బ్రహ్మాండంగా మొత్తం రాష్ట్రంలో 100 సీట్లు తెచ్చుకోవాలి కదా, ఇచ్చారా? లక్షల మంది మీటింగ్లో పోయారు, ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేసుకున్నారు. సో అట్లా రాజకీయం ఆల్టుగెదర్ డిఫరెంట్ గేమ్ అది. ఆ గేమ్ను ఆడటంలో ఆయన ఒక నిష్ణాతుడు కేసీఆర్ అనేవాడు, అందులో అనుమానం లేదు. ఆ పొలిటికల్ గేమ్స్ అనేవి మీరు అన్నట్టు ఎథిక్స్ బేస్డ్ ఉండవు, మోరల్స్ మీద ప్రిన్సిపల్స్ మీద ఆధారపడేటువంటి పాలిటిక్స్ కావాలి. సో ఆ పాలిటిక్స్ మనకు నచ్చవు, ఎందుకంటే కొంత మా బ్యాక్గ్రౌండ్ కూడా వేరే కదా. మేమంతా ఇది అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి లేదా ప్రొఫెసర్ ఏమో పాఠాలు చెప్పుకునే లెక్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు ఈ నిజమైన రాజకీయ ఎత్తుగడలు అట్లాంటివి చేయరు, ఆ మోసాలు చేయరు, మేము చేయలేము. అందువల్లనే ఆ కారణం చేతనే ఆయన సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఒక సీట్ 20 ప్రామిస్ చేస్తాడు, మీకు ఒక సీట్ ఇస్తా అంటాడు, మళ్ళీ మీరు పోగానే పక్కడికి నీకే సీట్ అంటాడు, 20 చెప్తాడు కాన్స్టిట్యున్సీలో. చివరికి ఎవరికి దొరకడు, ఆ బీ ఫార్మ్ ఇచ్చే టైంకి ఇక్కడో ఫోన్లలో మీడియాకు రిలీజ్ చేస్తాడు. అట్లా చేయగలుగుతారు మీరు ఆ పనులు? అది సాధ్యమా? సో రాజకీయంలో అట్లాంటి కుయుక్తులు యుక్తులు, నేను అనేది ఏంటంటే యుక్తి ఓకే బట్ కుయుక్తులు కూడా ఉంటాయి ఆయన దగ్గర. ఈ కుయుక్తులు అనేది ఎల్లకాలం నడవు. ఇప్పుడు ఎంతకాలం మీరు ఈ మోసాల మీద పునాదుల మీద పార్టీలు నడపగలుగుతారు? ఒక 2 అయిపోయింది, 1 అయిపోయింది, సెకండ్ టర్మ్ కూడా ఇప్పుడు అదే బేసిస్ మీద అదే మాటలతో వచ్చారు మీరు. ఇప్పుడైతే ప్రజలకు అర్థమవుతుంది కదా, అన్న మూడే నినాదాలు, నిధులు, నియామకాలు, నేళ్లు. నిధులు, ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది, 200,000 కోట్ల పైబడి ఈరోజు అప్పు ఉంది రాష్ట్రానికి. హరీషే చెప్పాడు కదా 2 lakh and odd అప్పు ఉందని, అది 60 చరిత్రలో 70 చరిత్రలో అది ఓన్లీ మనకు 60,000 ఉండేది. ఈ 6 200,000 పైగా మనకు అప్పు వచ్చింది. ఇక నీళ్ళు అంటే కాళేశ్వరం కడుతున్నాడు, మీకు చూసారో లేదు. ప్లానింగ్ కమిషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమనంటే ఆర్థిక సంఘం ఏమన్నదంటే ఈ కాళేశ్వరం నీళ్లు వాడుకునే వాళ్ళకి యూజర్ ఛార్జెస్ ఏమన్నది, అంటే యూజర్ ఛార్జెస్ ఎట్లేస్తారు, మీరు మీటర్ పెడతారు, అంటే వాటర్ మీరు వాడుకుంటే మీటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం మీద నేను ఎవడు పెట్టబడ్డాడు అసలు? ఇప్పుడు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్కు మనీ డైవర్ట్ చేసి 1,00,000 మీరు కాళేశ్వరం పెట్టేంటే అవసరం ఉందా? ఇదివరకు మంచినీళ్ళు రానుడేవాడు, అసలు తాగునీరు దొరకంది ఎవడికి? అంటే కొంత అవసరం ఉంది, నో డౌట్, మీ తెలంగాణ ఉద్యమకాల్లో నీళ్ళు కావాలన్నా, కానీ తనే స్వయంగా గోదావరి మీద బ్యారేజీలు కడితే, సిరీస్ ఆఫ్ బ్యారేజ్ కడితే సరిపోతుంది, హనుమంతరావు లాంటి నిష్ణాతుడు చెప్పాడు, ఈ ప్రాణహిత చేవేళ్ళని ఉండేటప్పుడు ఇదో బోగ స్కీము, ఇది వద్దే వద్దు అన్నవాడు అదే స్కీమ్ను పేరు మార్చి ఈరోజు దాని బ్రహ్మాండం అని చెప్పి 1,00,000 ఖర్చు పెట్టాడు అన్నమాట. సో ఇది ఇంప్రాక్టికబుల్, ఎందుకంటే ఇప్పుడు ఆ రైతుకు రఫ్ ఎస్టిమేట్ 25,000 ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి. 25,000 రైతుకు అసలు ఖర్చు అయితే వాడు 25,000 ఇస్తే వ్యవసాయం కూడా మానేసి ఇంట్లో పడుకుంటాడు.
అడపులు వస్తాయని రావు. కాబట్టి అది ఒక దాని ఏమంటారు, ఒక చాలా సిస్టమేటిక్ ప్లానింగ్తో ప్రజలను మధ్య పెట్టి కాళేశ్వరం ఏదో మన జీవనాధార స్కీమ్ అన్నట్టుగా చెప్పి ఉన్న ఫండ్స్ అనే డైవర్ట్ చేసి, ఎందుకంటే ఈ మెషిన్లు కొనడంలో మట్టి పనులలో ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి ఉంటుంది. ఆ డబ్బులన్నీ జమ చేసుకునే పద్ధతిలో ఆయన ఆ ప్రాజెక్టుల వైపు ఫోకస్ చేశాడు. ప్రాణహిత కానీ, సారీ, కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఏమైనా డబ్బులు దండుకునేటువంటి స్కీమ్సే తప్ప ప్రజలకు లాంగ్ టర్మ్లో పనికొచ్చే స్కీములు కావు. నేను ఒక్కడిని అనడం కాదు, మీడియా కూడా మొత్తుకుంది, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ మొత్తుకున్నారు. ఆయన ఎవరు పట్టించుకున్నాడు? ఆయనకు ముందు స్కీము ఇది, బహు నీకు బ్రహ్మాండంగా పోనీ ఇంత మించి వేరే లేదంటాడు. ఆ తర్వాత బోర్డు ఎంత ఖర్చు పెడతాడు, అందులో డబ్బులన్నీ తన వాళ్ళందరికీ వస్తాయి. ఇటు మానవ ఈ కామన్ మ్యాన్ రియలైజ్ అయ్యే లోపల ఏమంటారు కదా, పుణ్యకాలం గడిచిపోద్ది. కానీ అందరూ అవినీతి జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు, ఒక రాజకీయ నాయకుడు దాన్ని లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి రిపోర్ట్స్ కూడా బయట పెట్టే పరిస్థితి లేదు. అందరూ మాటలకే పరితం కావడం వల్ల ప్రజలు వీళ్ళు రాజకీయ ప్రసంగాలే చేస్తున్నారు తప్ప నిజంగా లోపల జరిగింది అని ఎవరు బయటకు తీయలేకపోతున్నారు. ఎందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు? ఎందుకంటారు? ఎవరండి, మీకే ఎగ్జాంపుల్ చెప్తా, సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి డబ్బు లేని కేసీఆర్ ఈరోజు ఆయన ఆస్తులు ఎంత? అఫిడవిట్ తీయండి మీరు. ఆయన అఫిడవిట్ తీస్తే ఎక్కడెక్కడ ఆస్తులు వస్తాయి లేదా? ఆయన ఫామ్ హౌస్ ఎక్కడదా సార్? ఆ ఫామ్ హౌస్ గతంలో ఉందా ఆయనకి? ఆయన ఊళ్ళో చింతమడకలో ఉంటే ఉంది, ఇవాళ నాన్న సంపాదించుకుని ఆస్తి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే ఉండొచ్చు. ఇక ఫామ్ హౌస్ ఎక్కడ అసలు ఆయనకు? అవునా కదా, అది సరిపోదా మీకు ఎగ్జాంపుల్ కింద? మీరు పోయి ఒక ఎకరం కొనండి చూస్తాను నేను ఆ ఫామ్ హౌస్ పక్కకు, మీకు చేతలేదా? సో ఇవన్నీ అవినీతి అనేది. గతంలో తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేశాడో ఆ అఫిడవిట్కి, లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన ఫైల్ చేసిన అఫిడవిట్కి రెండింటి మధ్య తేడా మీరు గమనించి, సార్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ అవసరం లేదు, సింపుల్ డౌన్లోడ్ చేసుకుంటే 2 నిమిషాలు వస్తాయి మీకు, అప్పుడేం వస్తుంది ఇప్పుడేం వస్తుంది, రకరకాల కారణాలతో ఎక్కడ తెచ్చా అక్కడ తెచ్చా అంటే అంటుండొచ్చు. కానీ అది కారణం కాదు, కేవలం ఇట్లాంటి అవినీతి సంపాదన. మీరందరూ అఫిడవిట్ చూడాలి. హరీష్ అనేవాడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు కేటీఆర్ అన్నవాడు అసలు ఎక్కడున్నాడు? ఉద్యోగం ఊడిపోతే వచ్చి తెలంగాణ ఉద్యమంలో తీరాడు. గ్లోబల్ రిసెషన్ వచ్చినప్పుడు ఆల్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోయినాయి, అందరికి పోయినాయి. ఈయనదేం తప్పులేదు పాపం, అందరికి పోయినాయి. ఆ కూతురుది కూడా పోయింది, కొడుకుది పోయింది, మనలాంటి బంధుమిత్రులందరూ కూడా బోర్డు ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి. ఆ పోయినప్పుడు ఇండియాకు వచ్చి వీళ్ళు ఇక్కడ రెడీమేడ్ ఉద్యోగం ఉంది కూడా లేదని ఆయన ఎప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మెచ్చుకున్నవాడు కాదు, తన తండ్రిని మందలించినవాడు. అసలు నీకెందుకు ఈ పంచాయతీ గొడవ ఏంటి అని అసలు నిరాధీక్ష చేస్తా అంటే వద్దన్నవాడు కదా. గాదే ఇన్నారెడ్డి నేను ఇంటర్వ్యూ చేయండి చెప్తారు, ఏం మాట్లాడాడు ఈ పిల్లాడు అమెరికా నుంచి ఫోన్ చేసి, గాదే నేను చెప్తాడు ఆయన డైలాగ్స్ ఏంటి, ఏం చెప్పాడు, ఎందుకు మీ పని పాట లేదా, మా నాన్న ఎందుకు ఉద్యమంలో అనవసరంగా ఆగం చేస్తున్నారు అన్నవాడు. ఈయన అట్లాంటి వాడు రెడీమేడ్గా కుర్చీ ఉంటొచ్చి కూర్చున్నాడు. ఆయన అప్పుడు ఆయన ఆస్తి ఎంత, ఇప్పుడు ఈయన కూర్చున్న ఆస్తి ఎంత అనేది జస్ట్ లైక్ దట్ ఒక అరడదన మంది పికప్ చేయండి. అప్పుడు ఎలక్షన్స్లో 10 ఏళ్ల కింద వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ఏంటి, ఈ రోజు అఫిడవిట్, అది చాలు మీకు. ఈ అవినీతి సోమంత ఎక్కడ పోయిందో సగం తెలిసిపోతుంది మీకు. అది ప్రజల ముందుకి రావడం మీరే పెట్టండి, మీరు పెట్టండి, మీకు అవకాశం ఉంది. నేనే చెప్తున్నా మీకు, అఫిడవిట్ తీసి ఎగ్జామిన్ చేస్తే అయిపోయాయి. ఎక్కడెక్కడ ఆస్తులు వచ్చాయో ఇవన్నీ ఉన్నాయా వాళ్ళకు? నేనే చెప్తున్నా, నేను ఆయన ప్రైవేట్ సెక్రటరీగా 6 ఏళ్ళు పనిచేశాను. మందు మన కూడా అడగాలి, సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేని కేసీఆర్కు ఈ ఆస్తులు ఎక్కడ ఉంటాను నేను, ఫామ్ హౌస్ ఎక్కడిది? ఇవన్నీ ఇట్లా వక్ర మార్గాన్ని సంపాదించినవి తప్ప అసలు ఉద్యమం నడపడానికి కూడా అసలు ఎన్ని 100 కోట్లు కావాలా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో చందా ఇస్తారో లేకపోతే ఇంకోటి గోల్మాల్ చేస్తారో అంతేనా కదా. సో ఆ రోజుల్లో అందరి చందాలు తీసుకోవడం వేరు, ఈరోజు చందాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడా? కొత్త యజ్ఞ యాగాదులకు 300 కోట్లు ఖర్చు పెట్టడానికి పేపర్లో వచ్చింది, మీరే రాశారు కదా. యజ్ఞ యాగాదులకు 300 కోట్లు ఖర్చు అయిందట. అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ మెషినరీ సపోర్ట్ చేయడం కాకుండా వాళ్ళ జీతాలు గీతాలు పక్కకు పెట్టండి. అసలు ఆ ఖర్చు ఎంత? ఓగో చూసిన అయ్యగారులకు ఎంత దక్షిణ ఇచ్చాడు, ఋత్విక్కులు అంటారు కదా, వాళ్ళకి ఎంత దక్షిణ ఇచ్చాడు? ఎక్కడ వస్తుంది ఇంకా డబ్బులు? ఎక్కడ ఉంటాను నేను 300 కోట్లు పెట్టి యజ్ఞం యాగ రాజస్వ యాగమా ఏం చేసింది? అట్లాంటి యాగం చేశాడు, అది కరెక్టా? నేను ఇవన్నీ పబ్లిక్ మనీ వేస్ట్ చేశాడు, రకరకాల సెక్యూరిటీ వీడు వాడు జీతాలతో పాటు తను అసలు ఖర్చు పెట్టాడు కదా పూర్ణంతా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటాను. సో ఇదంతా మీకు ఇప్పుడు మీడియా గురించి చెప్పేదే ఉంది, మీరు తలుచుకుంటే మొత్తం ఇట్లా లిస్ట్ చేసి ఎక్కడెక్కడ ఆయనకు గతంలో లేదో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు లిస్ట్ చేయగలుగుతారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ మీకు తెలుసు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి. అసలు నమస్తే తెలంగాణ పత్రికను రాజం అనేవాడు ఉద్యమకాలంలో నెలకు 1 కోటి రూపాయల నష్టాన్ని భరిస్తూ, నెలకు 1 కోటి రూపాయల నష్టాన్ని భరిస్తూ నడిపాడు. అధికారంలోకి రాగానే కేసీఆర్ అని ఆఫీసులు దామోదర్ అని ఉన్నాడు కదా ప్రస్తుత దామోదర్ గారు, ఆయన పోయి ఆయన ఎండీ సీట్లో కూర్చుంటే రాజం వచ్చి చూసుకుని పరిశాన వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయాడు, ఎవరికి చెప్పుకోలేక. అంటే మరి 12 కోట్లు ఉద్యమ టైంలో 1 ఇయర్ నష్టం భరించిన రాజాన్ని మీరు ఎళ్ళగొట్టేసి ఆ పేపర్ని టేక్ ఓవర్ చేశారు. అసలు ఈరోజు ఆ పేపర్కు ఉన్న ఆస్తులు ఎంత? అసలు నమస్తే తెలంగాణతో పాటు టీ ఛానల్ పెట్టడానికి డబ్బులు ఎక్కడివే? ఒక ఎలక్ట్రానిక్ ఛానల్ పెట్టాలంటే ఎంత డబ్బులు కావాలి చెప్పండి? ఉద్యమ సమయం మినిమం 20 క్రోర్స్ కావాలి. మీకు ఎక్కడి నుంచి
ఈరోజు ఎట్లా నడుపుతున్నారు మీరు? అంటే ప్రభుత్వ యాడ్స్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, మరి అందరికి ఇవ్వాలిగా. ఆ రెండింటికే నువ్వు ప్రభుత్వ యాడ్స్ ఇస్తావు. ఇప్పుడేమో అది ఒకప్పుడు ఉద్యమ కాలంలో లాస్లో నడిచిన నమస్తే, ఈరోజు లాభం ఎట్లా నడుస్తుందండి? ఎట్లా నడుస్తాయి గవర్నమెంట్? సో అధికార దుర్వినియోగం ఒకటి, ప్లస్ నీ అదర్ ఫండ్స్ అందులో డైవర్ట్ చేస్తున్నావు ఈ కారణం చేత. లేదా మీ వాళ్ళు మీద ఏం చెప్పాడు మీకు? సో ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా నేను. సో అప్పటి పరిస్థితికి ఇప్పుడు కేసీఆర్ పరిస్థితికి 1000 కోట్లకి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేతనే నినాగమున్న ఢిల్లీ పోయి అటు మోడీని కలిశాడు, అమిత్ షాని కలిశాడు, నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి, అయ్యా నా ఆరోగ్యం బాగాలేదు, నా కొడుకు నేను సీఎం పదవి అప్పచెప్తున్నా, నా మీద పడకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చాడు. ఎందుకంటే ఈడీ అనేది కళ్ళు మూసుకొని ఉండదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు చూసారో లేదో, తమిళనాడులో రైట్స్, శశికళపై రైట్స్, వరుసగా మొత్తం ఏఐడిఎంకే కదిలిపోయింది. అదే పద్ధతిలో శివకుమార్ మొన్న కాంగ్రెస్ లీడర్ కర్ణాటక, అతని మీద ఈడీ రైట్స్, తమిళనాడు ఇది కాక బెంగాల్లో రైట్స్, అక్కడ ఎంపీని అరెస్ట్ చేస్తారు రాజ్యసభ, కేడి సింగ్ అని, అతను ఆల్కెమిస్ట్ అని ఒక కంపెనీకి పెద్ద మాలిక్, అట్లాంటివి బెయిల్ కూడా రాలే 10 రోజులు. అతను రాజ్యసభ ఎంపీ ఎవరికి? తృణమూల్ కాంగ్రెస్కి. అక్కడ రిపీటెడ్ ఈడీ రైట్స్. అట్లా రేపో మాపో ఇక్కడ మొదలయ్యే అవకాశం ఉందని వార్త తెలవగానే హుటా హుటిన ఢిల్లీ పోయి డామున కాళ్ళు పెట్టి నమస్కారం పెట్టి, ఎందుకంటే ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ లేదు. ఉండుంటే వాళ్ళు అసలు ఈడీ రైట్ చేసి డిస్మిస్ చేసిపోయేసారు గవర్నమెంట్ నుంచి. బీజేపీకి ఒకటే ఉన్నది ఎమ్మెల్యే, ఈయన తీస్తే ఎవరు పెట్టుకోవాలి మళ్ళీ. సో అందువల్ల వాళ్ళు బదనాం అవుతారని వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయనట్టుంది. ఈయనకు సెన్స్ చేశాడు, వామ్మ ఇదేదో వేస్తారన్నానని ఆడ పోయి నమస్కారం పెట్టి వచ్చాడు. కాబట్టి మీరు ఈడీని అడిగితే ఆ లిస్ట్ ఇస్తారు మీకు, ఎక్కడెక్కడ ఈయన వస్తున్నాయి. వాళ్ళు రెడీగా ఉన్నారు ఈయన అటాక్ చేయడానికి.